ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు దాటిపోయింది మరో తొమ్మిది నెలల్లో సార్వత్రిక ఎన్నికలు ఉన్నాయి ఆలోపే ఈ ఏడాది డిసెంబర్లో ముందస్తు ఎన్నికలు రాబోతున్నట్లు జోరుగా ప్రచారం సాగుతుంది అయితే వైసీపీ మాత్రం ఈ ప్రచారాన్ని కొట్టిపారేస్తుంది ఈ నేపథ్యంలో సీఎం వైఎస్ జగన్ ఇవాళ తన నివాసంలో టీమ్ తో భేటీ అయ్యారు రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు తాజా పరిణామాలపై వారితో చర్చిస్తున్నారు ఏపీలో వైసీపీ వర్సెస్ విపక్షాలుగా రాజకీయం మారిపోయింది అదే సమయంలో సంక్షేమాన్ని ప్రజల్లోకి భారీ ఎత్తున తీసుకెళ్లడం ద్వారా మరోసారి ఓటు అడగాలని వైసీపీ భావిస్తుంది ఇందుకోసం పలు కార్యక్రమాలని నిర్వహిస్తుంది ఇంత చేస్తున్నా కొందరు ఎమ్మెల్యేలు ఇంకా ఉత్సాహంగా పనిచేయడం లేదనేది ఐపాక్ రిపోర్ట్ దీంతో సీఎం జగన్ ఇప్పటికే పలుమార్లు యాక్టివ్ గా ఉండేవారికి మరోసారి టికెట్లు ఇస్తానని తేల్చి చెప్పేస్తున్నారు అలాగే ఎప్పటికప్పుడు ఐపాక్ టీం నుంచి రిపోర్టులు తెప్పించుకుంటూ ఎమ్మెల్యేలు నియోజకవర్గాల్లో తాజా పరిస్థితిపై విశ్లేషణలు ఇందులో భాగంగా ఇవాళ మరోసారి ఐపాక్ బృందంతో సీఎం జగన్ భేటీ అయినట్లు తెలుస్తుంది ఈ భేటీలోనూ వైసీపీ ఎమ్మెల్యేల తాజాగ్రాఫ్ రాష్ట్రంలో విపక్ష నేతల వరుస టూర్లతో మారుతున్న పరిస్థితులపై రిపోర్టులు తీసుకుంటున్నట్లు తెలుస్తుంది వీటి ఆధారంగా భవిష్యత్తులో మరిన్ని కీలక నిర్ణయాలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు మరోవైపు లోక్సభతో పాటు ఏపీ అసెంబ్లీకి కూడా ఈ ఏడాది చివరిలో ముందస్తు ఎన్నికలు జరిపేందుకు కేంద్రం సిద్ధమవుతున్నట్లు ప్రచారం జరుగుతుంది తాజాగా సీఎం జగన్ ఢిల్లీ టూర్ లో ప్రధాని మోడీతో భేటీ తర్వాత ఆయన ముందస్తు ఎన్నికలు జరిపించాలని ప్రధానిని కోరినట్లు జాతీయ మీడియాలో ప్రచారం జరుగుతుంది అయితే వైసీపీ మాత్రం ఆ ప్రచారాన్ని ఖండించింది తాజాగా వైసీపీ నేత సజ్జల కూడా ముందస్తు లేదని మరోసారి తేల్చి చెప్పేశారు దీంతో ముందస్తుపై వైసీపీ ఆసక్తిగా లేదని అర్థమవుతుంది అయితే కేంద్రం ఒత్తిడి చేస్తే తప్పనిసరి పరిస్థితుల్లో వెళ్లాల్సి ఉంటుందనే భావనలో వైసీపీ ఉన్నట్లు తెలుస్తుంది ఈ నేపథ్యంలో ఐపాక్ టీంతో జగన్ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది